అసలు బయాప్సీ అంటే ఏమిటి? బయాప్సీ ఏ ఏ సందర్భాల్లో చేస్తూ ఉంటారు? క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించడానికి ఈ బయాప్సీ ఎంత వరకు ఉపయోగపడుతుంది అన్న వివరాల గురించి చూద్దాం. క్యాన్సర్ కారణంగా శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఏర్పడితే వాటిలోంచి కొంత కణజాలాన్ని సేకరించి ఆ కణాల స్వభావాన్ని పరీక్షించడాన్ని బయాప్సీ అంటారు. సేకరించినటువంటి కణజాలంలోని కణాల విభజన ఎలా జరుగుతుందన్న వివరం స్పష్టంగా తెలుసుకోవడానికి బయాప్సీ చేస్తుంటారు. బయాప్సీలో ఆ కణజాలం క్యాన్సర్ వ్యాధికి సంబంధించినదా కాదా తెలుసుకొని క్యాన్సర్ వ్యాధిని నిర్ధారిస్తూ ఉంటారు. బయాప్సీ చేయకుండానే క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించవచ్చా అంటే బయాప్సీ చేయకున్నా కూడా క్యాన్సర్ నిర్ధారణ సాధ్యమే, కానీ ఇది అన్ని రకాల క్యాన్సర్లలో సాధ్యపడదు. కొన్ని క్యాన్సర్లను మాత్రమే బయాప్సీ అవసరం లేకుండా నిర్ధారించడానికి వీలవుతుంది. సాంకేతికంగా చోటు చేసుకున్న అనేక మార్పుల కారణంగా ఇప్పుడు ఈ బయాప్సీ కూడా సులభతరంగా మారిపోయింది. ఇది వరకు చేసినట్టు శరీరంపై ఎటువంటి కోత లేకుండానే అధునాతన పద్ధతుల ద్వారా క్యాన్సర్ గడ్డ నుంచి కణజాలాన్ని సేకరిస్తున్నారు. ఈ విధంగా రోగికి ఎలాంటి ఇబ్బంది కలగకుండానే ఈ బయాప్సీ పరీక్ష చేస్తున్నారు. బయాప్సీ అవసరం లేకున్నా కొన్ని క్యాన్సర్లను ఇతర పరీక్షలతో సులువుగా నిర్ధారించవచ్చు. బ్లడ్ క్యాన్సర్లలో ఎక్కడా గడ్డలు అంటూ ప్రత్యేకంగా కనిపించవు. శరీరంలో ప్రవహించే రక్త కణాల్లోనే క్యాన్సర్ కణాలు కలిసిపోయి ఉంటాయి. కాబట్టి బ్లడ్ క్యాన్సర్ ను నిర్ధారించడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేస్తే సరిపోతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్లలో స్పెసిఫిక్ యాంటీజెన్ అంటే PSA అనే పరీక్ష చేసి ఈ PSA స్థాయి 4 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ గా పరిగణిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వైద్యులు సాధారణ ఇమేజింగ్ పరీక్షలు చేసి బయాప్సీ అవసరం లేకుండానే క్యాన్సర్ ను నిర్ధారిస్తుంటారు. అంటే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, సాధారణ MRI చేసినప్పుడే క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంటారు. కాబట్టి అన్ని క్యాన్సర్లలో క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు బయాప్సీనే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని క్యాన్సర్లను బయాప్సీ పరీక్ష అవసరం లేకుండానే కూడా నిర్ధారిస్తూ ఉంటారు. ఒక్కోసారి వైద్యులకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ విషయమై ఏమన్నా అనుమానాలుంటే మాత్రం పూర్తి స్థాయి క్యాన్సర్ నిర్ధారణ కోసం బయాప్సీ పరీక్షను చేస్తుంటారు. ఇదండి బయాప్సీ గురించి.